వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి కమిటీ అభివృద్ధి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జడ్పీటీసీ రమేష్ గౌడ్ హాజరయ్యారు. ఆసుపత్రి కమిటీ అధ్యక్షుడిగా ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆసుపత్రిలో ఏవైనా మౌలిక సదుపాయాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సంవత్సరానికి 85,000 రూపాయల నిధులు ఇవ్వడం జరుగుతుందని, అవి కాకుండా అవసరాల కోసం ఎవరినైనా దాతలను సంప్రదించి ఆసుపత్రి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆమె అన్నారు. ఆసుపత్రి నిర్వహణ చాలా భయంకరంగా ఉందని, ఇలా ఉంటే రోగులు ఎవరైనా ఆసుపత్రి దరిదాపుల్లో కూడా రారని, అధికారులు తమ పనితీరు మార్చుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని, ముఖ్యంగా ఈ దవాఖానాలు అటెండర్ల పనితీరు ఏమీ బాగోలేదు అని పలుమార్లు వారిని హెచ్చరించినా వారి పనితీరులో మాత్రం ఎలాంటి మార్పు లేదని, పనితీరు మారకుండా వారి జీతాలు ఆపాలని అధికారులకు తెలిపారు. గతంలో ఈ ఆసుపత్రికి ఎంతో మంచి పేరు ఉండేదని, ఇప్పుడు అలాంటి పేరు తేవాలంటే అందరూ కలిసిగట్టుగా పనిచేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని ఆమె అన్నారు. వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించండి, టైంకు రండి, ప్రతి ఒక్కటి మీరు చేసుకునే పనులు మీరు చేయండి, ఒకరి పనులు చేయకండి. ఎందుకంటే ఒక్కరు పని చేయకపోతే చిన్నపిల్లంత హాస్పిటల్ అది ఈయన చేస్తున్నాడు ఆయన చేస్తున్నాడు కాదు ముఖ్యం. మీరు ప్రతి ఒక్కరికి బాధ్యతను గుర్తు చేయండి, ప్రతిరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి బాధ్యత గుర్తు చేయండి. సంపు అమౌంట్ ఇచ్చారు 75,000 రూపాయలు, సరిపోకపోతే డబుల్ పేమెంట్ తో మేము కట్టించాను. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ మాత్రం హాస్పిటల్ అందరు ఉపయోగపడుతుంది కాబట్టి హాస్పిటల్ గురించి చేద్దాం సార్. మేము హాస్పిటల్ అందరం స్వచ్ఛంగా చేద్దాం. నేను యాక్చువల్ ఇంకో చెప్పాను సార్, హాస్పిటల్ బిల్డింగ్ వేరే ఉద్దేశం కాదు, మంచి కోసం చెప్తుంది, మేము కొంచెం సహకరిస్తాం. నువ్వు అవని కాదు, నువ్వు రైటింగ్ లో రాసి ఒక్కల మీద రాసి ఎట్లా ఉండదు హాస్పిటల్ వచ్చేది కాదు. మన ప్రభుత్వ ఆసుపత్రి మన ముందు వైభవంగా ఎంతో బాగా చెప్పుకుంటారు. వెల్దుర్తి హాస్పిటల్ అంటే చాలా బాగా ఉండేది. మా పెద్ద పెద్ద రెడ్డిస్ కూడా మంచి ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఇక్కడనే ఆపరేషన్లు చేయించుకోవడం, డెలివరీలకు రావడం చాలా బాగుండేది. ఆసుపత్రిలో నీట్గా ఉండేది, డాక్టర్లు మంచిగా పనిచేసేవాళ్ళు. హాస్పిటల్కి చాలా పేరుంది. ఇప్పుడు రాను రాను అది మరుగైపోయే స్థితిలో ఉన్నది. దాన్ని మనం మరుగు కానివ్వకూడదు, దాన్ని ముందుకు తీసుకొద్దాం. మీ విధి నిర్వహణ మీరు మంచిగా నిర్వహించండి. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా, మీకు ఏదైనా అవకాశ ఏమైనా మీకు కావాలనుకున్నవి కూడా మేము ముందుండి మీకు సహకరిస్తాం. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం మనకి ఏమైనా కావాల్సినప్పుడు, ఇంకా మినిస్టర్ దగ్గరకు కూడా తీసుకుపోయి మనం ఏం కావాలో మనం తెచ్చుకుందాం. మీరు చేసే పనులు మీరు, నేను ఇంతకుముందు వచ్చినప్పుడు మొత్తము పరిసరాలు మేము 30 డేస్ ప్రణాళిక అని ఊరూరు తిరుగుకుంటూ ప్రతి ఊర్లో పరిసరాలు బాగుండాలి, ఇంట్లో నీటు ఉండాలి, దోమలు రావద్దు, ఈగలు రావద్దు, రోడ్లు బాగుంటాయి.